మరొక 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయిపోయినాయి. ఈరోజు ప్రజలకు డెడికేట్ చేయడం కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా రావడము చాలా సంతోషం. అదేవిధంగా అంబారి ఆదిలాబాద్ పింపాలకుట్టి రైల్వే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది, దాన్ని కూడా ఈరోజు డెడికేట్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మరి మనకందరికీ తెలుసు, గత లాస్ట్ 10 ఇయర్స్ ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేతృత్వమే తెలంగాణ వికాస్ కెలియే అలగలగ్ ప్రాజెక్ట్స్ 10 సాల్ మే 10 లాఖ్ కరోడ్ రూపాయి తెలంగాణ వికాస్ కెలియే ఖర్చ్ కియా హే. ఔర్ 2014 తక్ తెలంగాణ మే ఓన్లీ 2500 కిలోమీటర్స్ కా నేషనల్ హైవే థే. ఆజ్ ఇస్ 10 సాల్ మే డబల్ కియా హే నేషనల్ హైవేస్ ఔర్ 2500 కిలోమీటర్స్ కా నేషనల్ హైవేస్ అభి కన్స్ట్రక్షన్ మే హై. వైసాయి అలగ్ అలగ్ ప్రాజెక్ట్స్ ఇసీ రామగుండం మే ఏక్ యూరియా ప్రాజెక్ట్స్ స్వయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ స్వయం ఆకర్ శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ దియా హే. ఉస్కే బాద్ ఆదరణీయ ప్రధానమంత్రి కార్యక్రమం కే ద్వారా ఉస్ ప్రాజెక్ట్ మే పూరా కంప్లీట్ కర్కే డెడికేషన్ కియా హే. ఆజ్ యూరియా ప్రాజెక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చల్ రే తెలంగాణ కిసానం కు బోత్ ఫైదా ఓ రే. వైసాయి వరంగల్ మే రేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆదరణీయ ప్రధానమంత్రిజీ ఉస్కా భీ ఫౌండేషన్ కియా హే, అభి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్పీడ్ పే చల్ రహి. ఉస్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మే వరంగల్ మే రేల్ ఇంజన్ సే లేకే వ్యాగన్స్ తక్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నే కా రేల్ డిపార్ట్మెంట్ ని నిర్ణయ కియా హే. మై ఉస్కా భీ లగ్భగ 3000 సే జ్యాదా లోగ్ ఉస్ వరంగల్ మే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ హోగా. వైసాహి ఎంఎంటీఏ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు ఆదరణీయ ప్రధానమంత్రి లాస్ట్ విజిట్ మే ఉస్కా భీ జో పరేడ్ గ్రౌండ్ సే ఫస్ట్ ఫేజ్ ఉద్ఘాటన్ కియా హే, జో బచ్చే సెకండ్ ఫేజ్ మే ఉస్కా భీ ఆజ్ ఉద్ఘాటన్ కర్నే వాలా హే. వైసాహి తెలంగాణ మే లగ్భగ 30,000 కరోడ్ సే జ్యాదా రైల్వే ప్రాజెక్ట్స్ కా ఉద్ఘాటన్ కియా హే. వైసాహి ఆదిలాబాద్ సే లేకర్ జో రైల్వే స్టేషన్ నిర్మల్ అలగ్ అలగ్ జగా సే ఏ రైల్వే జానే కలియే భీ ఆజ్ ప్రధానమంత్రిజీ కే నేతృత్వ మే ఉస్కా భీ కామ్ శురువాత్ హువా హే. తెలంగాణ సే 3 వందే భారత్ ట్రైన్స్ ఏక్ సికింద్రాబాద్ టు వైజాగ్, దూసరా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి కెలియే, తీసరా బెంగళూరు కెలియే భీ ఉస్కా హువా హే. ఉస్కే సాథ్ సాథ్ జో తెలంగాణ వికాస్ కెలియే నరేంద్ర మోడీజీ సర్కార్ పూరా కమిట్మెంట్ కే సాథ్ కామ్ కరీ హే. జో తెలంగాణ మే హర్ విషయ పర్ కేంద్ర సర్కార్ సాథ్ దేంగే, సాథ్ ఆనే వాలా దిన్ మే భీ ఆగే బఢాయేంగే. ఉస్మే హీ లగ్భగ్ 40 రైల్వే స్టేషన్స్ అమృత్ భారత్ కే ద్వారా జో రైల్వే స్టేషన్స్ డెవలప్ వికాస్ కర్ రహీ హే. ఉస్కే సాథ్ సాథ్ మెట్రో రైల్ కే లియే భీ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దియా హే. ఈ రకంగా అన్ని రకాల ప్రాజెక్టులు డెవలప్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కమిట్మెంట్ తో పనిచేస్తూ ఉంది. 11 సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే నిధుల కొరత కారణంగా ఆగిపోయినటువంటి 11 సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము నిధులు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తూ మరొకసారి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. అది ఏ ప్రభుత్వం చూడకుండా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేక మరో పార్టీ ప్రభుత్వం కానీ చూడకుండా తెలంగాణ డెవలప్మెంటు మనకి ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి, ఎన్నికల తర్వాత అందరము ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు సౌకర్యాలు కలిగించే దిశలో అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి దేశానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత మనమందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా మనవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాద్ మంత్రి మహోదయ్. Leading the state of Telangana on a journey of progress and development, may I now invite the Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, to come to the podium.